హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ రమ్యశ్రీ. ఒకవేళ నా యూట్యూబ్ వీడియోస్ కానీ నేను చేసే కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకెవరైనా నా యూట్యూబ్ వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. అండ్ కాలేజ్ అయిపోయింది, అయిపోయాక నేను ఇంటికి వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు నాకు కనిపించింది, అందుకే దాన్ని షూట్ చేశాను. కొంతవరకు నేను దాని వెనుక వెళ్ళాను, దాని తర్వాత అది నా వెనకాల వచ్చిందన్నమాట. ఇట్స్ అ ఫన్నీ థింగ్, కానీ నిజంగా అలానే జరిగింది. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ ఫ్రీ ఫుడ్ ట్రక్స్ పెట్టారు, బికాజ్ మంత్ ఎండ్కి అలా ఫ్రీ ఫుడ్ అనేది స్టూడెంట్స్కి ఇస్తారు. అండ్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కూడా వెళ్ళి ఫుడ్ తెచ్చుకున్నారు, చికెన్ ఓవర్ రైస్, గ్రిల్ చికెన్ ఇలాంటివి చాలా తెచ్చుకున్నారు. అండ్ ఆ రోజు చాలా విండ్ ఉండింది, అందుకే నేను షూట్ చేశాను. ఓన్లీ సమ్మర్లో మాత్రమే ఇలా అందరూ బయట కనిపిస్తారు, బికాజ్ చల్లగా ఉండదు కాబట్టి అందరు బయటకు రావడానికి ప్రిఫర్ చేస్తారనమాట. అండ్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో మీరు ఈ వ్లాగ్ మొత్తం చూస్తే తెలుస్తుంది. అండ్ నా వీడియోస్ కానీ నేను చేసే కంటెంట్ కానీ మీకు నచ్చుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఎస్, నేను శ్వేతక్క కలిసి ఐఎఫ్ఎంకి వచ్చాము. అండ్ ఐఎఫ్ఎంలో కొన్ని గ్రాసరీస్ ఉన్నాయి, పిక్ చేసుకొని మేము ఆశక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఆశక్క వాళ్ళ ఇంట్లో మేము స్పెషల్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నాము, సో దానికి కొన్ని గ్రాసరీస్ కావాలంటే మేము పిక్ చేసుకోవడానికి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ ఫిష్ చూపిస్తున్నాను. ఈ ఫిష్ మా డాడీ తీసుకొచ్చి ఫ్రై చేసి ఇస్తుండే మేము ఇంట్లో ఉన్నప్పుడు. సో ఇక్కడ ఫ్రోజన్ ఉంది చూడక్క అని చెప్పేసి అన్నీ చూపిస్తున్నాను. అండ్ మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మేము తొందర తొందరగా పిక్ చేసేసుకున్నాం. పిక్ చేసేసుకొని యూ కెన్ సీ హియర్ రెబెక్కా, మై ఫ్రెండ్. నేను చాలా వ్లాగ్స్లో ఇది కనిపిస్తూ ఉంటుంది, అండ్ దానికి అస్సలు ఇష్టం ఉండదు లైక్ వ్లాగ్లో కనిపించడము అలా అని. సో మీకు అక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది యస్ వీఆర్ మేకింగ్ బక్షాలు. సో మేము ఆశక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందే ఆశక్క పప్పు ఉడకబెట్టేసింది, అండ్ కావాల్సినవి అన్నీ అక్కడ డెస్క్ పైన పెట్టింది. సో మేము పిండి కలిపి అవన్నీ చేస్తున్నాము. చేసేటప్పుడు వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్, డిఫరెంట్ ముచ్చట్లు, ఇండియా ఎప్పుడు వెళ్తున్నాం అనే మెయిన్ టాపిక్ మీద స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత రెబేకా ఇంకా అలేఖ్య అక్క వాళ్ళందరూ కలిసి మా దాని గురించి మాట్లాడుతుండే, లైక్ అందరికీ ఎప్పుడెప్పుడు ఇండియా వెళ్ళాలి అని ఉంది. సో నెక్స్ట్ సమ్మర్కి వెళ్దామని ఆశక్క అని ఉండే అనమాట. సో లేదు మేము ఇప్పుడే వెళ్తామని చెప్పి మేము అలా కన్వర్జేషన్ అంతా అయింది. సో ఫస్ట్ టైం నేను అమెరికాలో భక్ష్యాలు ట్రై చేస్తున్నాం, ఆల్మోస్ట్ నాకు రాని కూడా రాదు అది ఎలా చేయాలో. సో థ్యాంక్స్ టు ఆశక్క, ఆశక్క అనే ప్రతి ఐటమ్ మాకు నేర్పిస్తుంటుంది. ఇది కూడా ఆశక్కనే నేర్పించింది లైక్ ఏమేమి చేయాలి ఎలా అని చెప్పేసి. ఒకరేమో పప్పు తీసుకొని ఉడకబెట్టి స్మాష్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ఐస్ క్రీమ్. ఒకరేమో పిండి కలుపుతున్నారు, ఒకరు చూస్తున్నారు. నాకు అలక్యాకి అక్కడ జీరో నాలెడ్జ్ భక్ష్యాల గురించి, లైక్ శ్వేతకకు ఎలా చేయడము వచ్చు లైక్, అండ్ రెబేకాకి ఆ ప్రాసెస్ అంతా తెలుసు. అండ్ ముందుడే యూట్యూబ్ చూసి నేర్చుకుంది, అండ్ నాకు అలక్యకి ఏం రాదు. సో నేనైతే వీడియో రికార్డ్ చేసుకుంటున్నాను, అండ్ ఏమైనా కటింగ్ కావాల్సి ఉంటే చెప్పండి అని చెప్పేశాను. అండ్ అలక్యకి పిండి కలపడం ఎలానో నేర్పిస్తుంది లైక్ ఫ్యూచర్లో హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి. సో స్టవ్ మీద బెల్లం ఇంకా షుగర్ యాడ్ చేసినాము, యాడ్ చేసి దాన్ని మెల్ట్ చేసి వాటర్ వాటర్ లాగా రావాలని చెప్పింది అక్క. జాగరి కూడా ఎంత కావాలో అక్క యాడ్ చేస్తూ ఉంది, ఎంత క్వాంటిటీ అయితే సరిపోతుంది ఆ పప్పుకి అని చెప్పేసి. ఇంకా మిగతా దాంట్లో మేము ఘీ అనేది మెల్ట్ చేస్తున్నాం. ఇంకా సో ఫైనల్లీ ఆఫ్టర్ 10 మినిట్స్ అది మొత్తం మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిపోయిన తర్వాత దాంట్లోకి
మనం ఉడకబెట్టిన దాల్ ఉంటుంది కదా చిన్న దాల్, దాన్ని దీంట్లోకి యాడ్ చేస్తున్నాము. పప్పు రుబ్బుకొని ఇట్లా బెల్లం పాకంలో వేసుకోవాలి. బాయ్స్ బ్రష్ ఇక్కడ నెయ్యి కరిగిస్తున్నాము. ఇక్కడ రెబ్బి రెబ్బి పప్పు బెల్లంలో వేస్తుంది. ఇక్కడ రమ్యక్క పప్పు బెల్లంలో వేసి దంచుతుంది. ఇద్దరు అక్క చెల్లెలు ఆమె వాళ్ళ డాడీలా ఉంటుంది, ఈమె వాళ్ళ మమ్మీలా ఉంటుంది. ఇందాక వాళ్ళ అక్క సిగ్గుపడుతూ పని చేస్తుంది పాము. వెళ్ళండి అమ్మ అందరు చూసానండి. ఆశక్క వాళ్ళ ఫ్యామిలీ చూస్తారు. ఆశక్క మహాతల్లి. సో ఆ యాలకుల్ని అలా గ్రైండ్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకున్నాము. పిండి నానేలోపు మళ్ళీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా పెట్టుకొని మిగతా ముచ్చట్లు వేసుకుంటున్నామన్నమాట. మోస్ట్లీ జాబ్స్ గురించి మేము మాట్లాడుకున్నాము, ఎట్లా అప్లై చేయాలి, ఏంటి రిజెక్షన్స్ కామన్ కానీ వస్తుంటాయి అని చెప్పేసి. సో పిండి అంతలోపు నానింది అండ్ ఇందాక చెప్పినట్టు మాకు అక్క పిండి ఎలా కలపడం నేర్పిస్తుంది. అండ్ ఇది చేయడం ట్రై చేసినాము కానీ అన్ని ప్యాచ్ వర్క్లు అయినాయి అన్నమాట. దాని తర్వాత ఆ పప్పు బయటకు రావడం దాంట్లో నుండి అయినా కూడా కొన్ని అట్లనే తినేసినాం. కానీ ఎక్కువగా భక్ష్యాలు అయితే ఒకటి రెండు మ్యాక్సిమం రెండు తింటాం మేము, అంతకంటే ఎక్కువగా అయితే మేము తినలేదు. అంత స్వీట్ కూడా నేనైతే ఎక్కువగా స్వీట్ తిన్నాను. నేను నా హలీం వీడియోలో కూడా చెప్పాను అండ్ ఈ వీడియోలో కూడా చెప్తాను. చాలా థ్యాంక్ యూ ఇక్కడ కొంతమంది అన్న వాళ్ళకైనా అక్క వాళ్ళకైనా, దే ట్రీట్ అస్ లైక్ ఫ్యామిలీ. ఏమైనా హెల్ప్ కావాలన్నా కూడా లైక్ హెల్ప్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు, ఒక ఫ్యామిలీ లాగా మమ్మల్ని ఇక్కడ చూసుకుంటారు. వి థ్యాంక్ గాడ్, ఎందుకంటే అట్లాంటి వాళ్ళు మా సరౌండింగ్స్లో మాకు ఇలా ఉండడం చాలా లక్కీ. అండ్ ఆశక్క వాళ్ళే కాదు, ఇంకా మిగతా అన్నవాళ్ళు కూడా ఉన్నారు, చాలా అన్నవాళ్ళు. అండ్ నేను స్పెసిఫిక్గా థ్యాంక్ఫుల్ వీడియో అనేది ఒకటి నేను చేద్దాము అని అనుకుంటున్నాను అమెరికాలో. అంటే నేను వచ్చినప్పుడు నాకు అసలు ఎవ్వరూ తెలీదు, బై గాడ్స్ గ్రేస్ వాళ్ళందరూ పరిచయం అయ్యి ఇట్లా ఫ్యామిలీలాగా ఉంటున్నాము. ఐ థ్యాంక్ ఫర్ దాట్. మేము ఇంకా కాల్వడము ఇట్లా సర్వ్ చేయడం చేసినాం అన్నమాట. దట్స్ హౌ వి స్పెండ్ ఆ టైం అక్కడ భక్ష్యాలు చేసుకోవడంలో, లైక్ అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు చేస్తుండే. కానీ వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైం. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బై, టేక్ కేర్.